గారు సాధారణంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డిఎఫ్ఓ ఆ రేంజ్ వరకు కాకుండా ఫీల్డ్ ఆఫీసర్ అంటే బీట్ ఆఫీసర్ ఎక్కువగా ప్రాణం వాళ్ళదే ఉంటుంది. ఎక్కువగా రోడ్లో ఇన్ని కిలోమీటర్లు ఇన్ని చదరపడకలు తిరిగేదంతా వాళ్ళే ఉంటారు. అటువంటి ఫీల్డ్ బీట్ ఆఫీసర్కి ఎలాంటి ఆయుధం ఉండదు. ఒక సైకిల్ ఇస్తారు, ఇప్పుడంటే కొంచెం టూ వీలర్ మారింది. వాళ్ళు సింగిల్గా నైట్ టైం తిరుగుతున్నప్పుడు లేదా డే టైం తిరుగుతున్నప్పుడు కానీ అటవీలో అటవీ సంపదను పరిరక్షించుకోవడానికి ఎవరు దాన్ని దోచుకోకుండా ఉండడానికి చూస్తున్న టైంలో చాలామంది వాళ్ళ మీద దాడులు చేయడం చేస్తుంటారు. లేదా మనుషులు కాకపోయినా మృగాలు కూడా దాడి చేసే అవకాశం ఉంటాయి. సరే, మృగాలు అంటే ఒక ప్రాంతం వెళ్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో పోకుండా కాపాడుకుంటారు. కానీ స్మగ్లర్స్ లాంటి వాళ్ళు దాడులు చేస్తారు, మనం చాలా సంఘటనలు చూస్తుంటాం. అటువంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళకి ప్రాణరక్షణ కోసం ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక చేతిలో కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. ఎందుకు వాళ్ళకి ఎంత ఇన్ని కోట్లు విలువ చేసిన సంపదను కాపాడుతున్న బీట్ ఆఫీసర్లకి ఎందుకు ప్రభుత్వం అంటే మన కేవలం ఈ ప్రభుత్వం కాకుండా టోళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఎందుకు వాళ్ళకి కూడా రక్షణ ఇవ్వడానికి ఒక తుపాకి ఇవ్వడానికి ఎందుకు మనం చర్య తీసుకోవట్లేదు? దాంతోపాటు స్మగ్లర్స్ యొక్క ప్రవర్తన అదొకటి ఉంది, వాళ్ళు ఎక్కువగా చొరబడ్డం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో శేషాచలం అటవీ ఆ ప్రాంతాల్లో లేదా కొన్ని మరికొన్ని ప్రాంతాల్లో స్మగ్లర్స్ అడవిలో ప్రవేశించడానికి అటవీ శాఖ సిబ్బంది అవినీతి అధికారుల కారణం అంటూ కొంతమంది అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి ఆకుల కిషన్ గారు ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? యాక్చువల్గా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని రాలేదు. యాక్చువల్గా నేను ఎంఫిల్ చేస్తున్నాను, ఉస్మాన్ యూనివర్సిటీ చేస్తున్నప్పుడు సర్వీస్ కమిషన్ అప్లై చేశాను. ఇది నా ఫస్ట్ ఎగ్జామ్లోనే సెలెక్షన్ అయిపోయింది నాకు. కాబట్టి చూజ్ కాకుండా ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ డెస్టినీ అనుకోండి అది రకంగా వచ్చేసాను. వచ్చిన తర్వాత గ్రూప్ వన్ సర్వీస్ కాబట్టి అప్పటికి ఎనీథింగ్ ఎనీవే ఇట్ ఈస్ ఓకే అనుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది మాకు సర్వీస్లో వచ్చిన తర్వాత. 2 ఇయర్స్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి అంతకుముందు మేము రాకముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో మాకు రైఫిల్స్ ఉండేవి డిపార్ట్మెంట్. మీరు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ పీరియడ్ ఏం నేర్పేవారు? ట్రైనింగ్ పీరియడ్లో మాకు దాదాపు 30-34 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎక్కడ నేర్చుకున్నారు ట్రైనింగ్? అస్సాంలో మన బర్నీహాట్ అని ఉంటుంది ఒకటి, స్టేట్ సర్వీస్ వాళ్ళకి అక్కడ పెడతారనమాట. ఇప్పుడు బర్నీహాట్లో ఉంది, ఇప్పుడు డెహ్రాడూన్లో ఉంది. స్టేట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కామన్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ అయినా అదే ట్రైనింగ్ ఉంటుంది, మాకు ఎవరికైనా ట్రైనింగ్ అదొకటే. సో దాంట్లో ఏం చేస్తామంటే మేము అడవిలో పోతే మాత్రం మేము ఒకటే ఉండాలి. మేమే రోడ్లు వేసుకోవాలి, మేమే బ్రిడ్జ్ కట్టుకోవాలి, మేమే అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని మేనేజ్మెంట్ టెక్నిక్స్ మాకు ఉండాలి కాబట్టి అన్నిట్లో తరఫుకి ఇస్తారు మాకు. సో ఫారెస్ట్ రోడ్స్ వేసుకునేది మేమే, బ్రిడ్జ్లు కట్టుకోవాల్సిన కూడా మేమే చేస్తాం, బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చారు. పాతకాలంలో ఎందుకంటే యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు అవసరం ఉండింది. ఇప్పుడైతే అంత యాక్సెసిబిలిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంత అవసరం ఉండకపోవచ్చు కానీ, బట్ ఎనీవే ట్రైనింగ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రొటెక్షన్కి వచ్చేటప్పటికి అటువీ రక్షణ చేసుకోవడానికి అంతకుముందు మాకు 3-3 రైఫిల్స్ వేసుకొని తిరిగేవాళ్ళు గార్డ్స్ వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే రెవల్యూషన్ ఎక్స్ట్రీమిజం వచ్చిన తర్వాత అవన్నీ లాగేసుకుంటున్నాడు ఎక్స్ట్రీమిస్టులు, కాబట్టి దాంతో రిస్క్ ఎక్కువైపోయింది. ఆయుధాలు వాళ్ళు చేరిపోతున్నాయితో అన్ని గవర్నమెంట్ విత్డ్రా చేసింది. చేసిన తర్వాత ఇండివిజువల్గా వాళ్ళు చేయదలుచుకుంటే అంటే మరి తిరగదలుచుకుంటే ఇద్దరిద్దరిని పంపిస్తాం మామూలుగా అయితే. దానికంటే ముందు నెట్వర్క్ పెట్టుకోమనం, ఇన్ఫార్మర్స్ లాగా ప్రతి ఊర్లో ఒక మనిషితో మాట్లాడి ఎట్లా మూమెంట్ ఎట్లా తెలుసుకొని పోమనం. సో మాకు వాళ్ళకి తేడా అంటే రాకుండా ఆగమైన స్మగ్లర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకొని బయలుదేరాలి. సడన్గా బయలుదేరితే ఒక అవకాశం ఉంటుంది. అయితే ఎక్స్ట్రీమ్ స్మగ్లర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరు అవకాశం తీసుకొని ఎవరు లేనప్పుడే ట్రై చేస్తారు దొంగతనం చేయడానికి. సో దాన్ని గుర్తుపెట్టుకొని మనం దాన్ని గమనించుకొని ప్రయత్నం చేయాలంటే మూమెంట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే పక్కాగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల స్టాఫ్ని కూడా పిలుచుకొని మాటేస్తారు, మాటేసి తీసుకుంటారు. సో ఎప్పుడైతే ఎన్కౌంటర్ కానీ జరుగుతుందని మనకు అనుమానం ఉందంటే అప్పుడు ఎక్కువ మంది వస్తారు. అంటే మీరు అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు గ్రూప్గా ఒక టీమ్గా వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటారు, కానీ మీరు రెగ్యులర్ బీట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళ వైపు నుంచి దాడి జరిగితే మీరు ఎలాగ ప్రొటెక్ట్ చేసుకుంటారు? వాళ్ళ వైపు దాడి జరిగితే ఓన్లీ మనకు ఎట్లా ఉంటే కౌన్సిలింగ్ టైపే, బాబు మీరు ఇట్లా వచ్చారు ఇట్లా చేయడం తప్పు అని చెప్పుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం తప్ప మనం బాహాబాయి చేసేంత సిచ్యువేషన్ ఉండదు. ట్యాక్టిఫుల్గా బయటపడే ప్రయత్నం చేయాలా. ఒకవేళ అవసరం ఉంటే వీళ్ళైతే ఒక మనిషిని ఊర్లోకి పంపించి వీళ్ళు ఎన్కౌంటర్ అయ్యే లోపల ఊరోళ్ళని పిలుచుకురావటం అలాంటి ప్రయత్నాలు చేస్తాం. అంటే అంత అవకాశం వరకు స్మగ్లర్స్ వస్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ ఆఫ్ బీట్ ఆఫీసర్ ఎదురయ్యారు, తనకు విట్నెస్ దొరుకుతుంది, ఈ విట్నెస్ని చంపేద్దాని ఉద్దేశంతోనే స్మగ్లర్ కానీ ఎదురు దాడి చేసి మీరు డిస్కషన్ చేసే టైం ఎవరు కదా? అంటే వాళ్ళు చాలా కొన్ని చోట్ల ఎట్లా అంటే వాళ్ళు కనబడిన తర్వాత వెంటనే వాళ్ళు ఏమి అటాక్ చేయరు, చేయకుండా చాలా మట్టుకు వాళ్ళు లోపల తెలిసిన వాళ్ళే ఉంటారు. మనకి టోటల్గా
అన్నోన్ క్యాండిడేట్స్ నాకు రారు కాబట్టి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అటాక్ చేసి అంతం చేయాలనేంత క్రోపం కోపం ఉండదు వాళ్ళ మీద. అందులో చాలా మటుకు వీళ్ళు పోయే టైంకి వాళ్ళు ఒకవేళ ఎన్కౌంటర్ అయినా కూడా అట్లా అప్పుడు మేము పోతున్నాం అనుకోండి, బండ్లు మాకు ఎదురొస్తాయి. నేను అడవిలో పోతున్నప్పుడు జీపులు వెళ్తున్నప్పుడు జీపు ఎదురుగా కలప బండ్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు మేము ముగ్గురం ఉన్నా సరే ఆపమంటే మోరల్ ఫియర్తోనూ అలా ఆపుతారు. ఆపిన తర్వాత మాట మాట పెరగటం కానీ నీ అంత చూస్తా అట్లా అంతవరకు అయితే పోదు. పోకుండా ఇంకా కొంచెం భయం ఉంది, ఎందుకంటే ఒక ఆఫీసర్ని కొడితే మాత్రం మొత్తం ఊరి మీద పడిపోతారు డిపార్ట్మెంట్ వచ్చని కొంచెం మోరల్ ఫియర్ ఇంకా ఉంది జనాల్లో. కాబట్టి దాని మీద వాళ్ళు తగ్గుతారు పూర్తిగా. అంటే అటువంటి సన్నివేశాలు గ్రామస్తుల సహకారంతో వెళ్ళి స్మగ్లింగ్ చేస్తే మీరు గుర్తుపడతారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఆపుతారు. ఆపుతారు కానీ కొంతమంది సిటీ నుంచి వెళ్ళి సిటీలో షికారుకు వస్తారు, షికారుకు వచ్చి జింకల్ని ఏనుగుల్ని కాలుస్తుంటారు. వాళ్ళకి వాళ్ళ టైంలో ఏంటంటే వాళ్ళంతా తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి మేము ఎప్పుడు ఎన్కౌంటర్ వస్తామో వాళ్ళు వస్తే తెలియదు కాబట్టి మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇవాళ మొబైల్స్ కానీ లేకపోతే వాకీ టాకీలు కానీ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది. దాంట్లో ఒకళ్ళు మేము ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడ ఫలానా చోట లొకేషన్ ఇట్లా చేశానని చెప్పి ముందు మెసేజ్ ఇచ్చేస్తాం. మా దగ్గర ఆయుధాలు లేకపోయినా సరే అలర్ట్ చేస్తాం టీంకి. సో పోయే రూట్స్ అన్నీ కూడా కాపలా కాస్తారు. సో తెలియకుండా షికారుకు వచ్చినా కూడా అట్లా శ్రీశైలంలో అచ్చంపేట ఏరియాలో అలా జరుగుతాయి. మామూలుగా జరిగినప్పుడు కాపు కాసేసి పట్టుకున్నాం, పట్టుకుని విత్ షూట్ చేసే ఎనిమల్తో సహా మేజిస్ట్రేట్ ముందు తీసుకుపోవడం. వైల్డ్ లైఫ్ కేసులన్నీ కూడా చాలా మటుకు మేజిస్ట్రేట్ ముందుకు వెళ్తాయి. సో మేజిస్ట్రేట్కి ముందు పెట్టడం, వాళ్ళకి శిక్షలు పడడం అని కూడా జరుగుతుంటుంది. ఓకే, ఇంకా మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ ఆసిఫాబాద్లో వచ్చింది. సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఆసిఫాబాద్లో ఉన్న తర్వాత అప్పుడు ఆ గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో 50 ఇయర్స్ ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ చేశారు. సో ఒక 4 నెలల తర్వాతనే నేను డివిజన్ స్థాయికి వచ్చేసా. అప్పటి నుంచి కంటిన్యూస్గా డివిజన్ చేస్తున్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.